Hi friends. So next one ki GK point of view lo important dates telusukundam manam. Important dates. Compulsory ga manaki NTPC lo ante railways lo manaki 2 or 3 dates compulsory ga vastayi. Dates ante manaki January nundi December varaku compulsory ga important dates telusukovalsindi. సో మనకి ఒక్కొక్క డేటు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ జనవరి ఫస్ట్న మనకి ఏదేమంటే గ్లోబల్ ఫ్యామిలీ డేగా జరుపుకుంటాం. గ్లోబల్ ఫ్యామిలీ డే గ్లోబల్ ఫ్యామిలీ డేగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్. ఇదే జనవరి ఫస్ట్ నానా ఇదే జనవరి ఫస్ట్ 1949 ఆర్బీఐని జాతీయం చేశారు. గుర్తుపెట్టుకోండి 1949 జనవరి ఫస్ట్న మనకి ఆర్బీఐని జాతీయం చేశారు. సో ఆర్బీఐని ఏర్పాటు చేసింది మనకి తెలుసు అందరికీ సుపరిచితమే 1935లో ఏర్పాటు చేశారు ఆర్బీఐని. సో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ అంటే ఐ మీన్ ఆర్బీఐ 25వ గవర్నర్ ఎవరు అంటే మనకి శక్తికాంత్ దాస్. ఆర్బీఐ 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐ 24వ గవర్నర్ ఉర్జీత్ పటేల్. ఆర్బీఐ 23వ గవర్నర్ రఘురామ్ రాజన్. ఆర్బీఐ 22వ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఆర్బీఐ 21వ గవర్నర్ వై వేణుగోపాల రెడ్డి. అలానే మనకి ఆర్బీఐ 15వ గవర్నర్గా చేసి భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈయన 1982 నుండి 1985 వరకు ఆర్బీఐకి గవర్నర్గా చేస్తారనమాట. సో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరంటే మనకు నాన్న శక్తికాంత్ దాస్. ఎన్నో గవర్నర్ నాన్న 25వ గవర్నర్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని ఎంపీ స్థానాలు ఉన్నాయి నాన్న 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అలానే 25 ఎంపీ స్థానాలు ఉన్న ఇంకొక రాష్ట్రం నాన్న రాజస్థాన్. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన 25వ రాష్ట్రం నాన్న గోవా. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి నాన్న 25 హైకోర్టులు ఉన్నాయి ప్రస్తుతం భారతదేశం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదే ఆర్బీఐ గురించి మనకి 2016 నవంబర్ 8న ఆర్బీఐ 500 రూపాయల నోట్లను 1000 రూపాయల నోట్లను డిమానిటైజేషన్ చేసి అంటే నోట్లని రద్దు చేసింది అనమాట. సో ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ మొదటి ఆయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మహేష్ కుమార్ జైన్. ఈయన ఏమంటారంటే ఎంకే జైన్ అంటాం. రెండో వ్యక్తి ఎన్ఎస్ విశ్వనాథన్. మూడో వ్యక్తి బీపీ కానుంగో. నాలుగో వ్యక్తి ఎండి పాత్రా. ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుత డిప్యూటీ గవర్నర్స్ ఎంకే జైన్, మహేష్ కుమార్ జైన్, ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కానుంగో, ఎండి పాత్రా. నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ప్రస్తుత గవర్నర్ ఎవరే అంటే సో శక్తికాంత్ దాస్. ఆయన ఆర్బీఐకి ఎన్నో గవర్నర్ అంటే. సో అలానే మనకి ఆర్బీఐ కొత్తగా కరెన్సీ నోట్లను ముద్రించింది. సో ఫస్ట్ది 2000 రూపాయల నోట్. 2000 రూపాయల నోట్ కరెన్సీ నోట్ యొక్క కలర్ మెజెంటా. దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి బొమ్మ ఇమేజ్ మంగళ్యాన్. లాస్ట్ టైం ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్ ఇది మంగళ్యాన్. అలానే నెక్స్ట్ 500 రూపాయల నోట్ కలర్ స్టోన్ గ్రే. సో 500 రూపాయల నోటు బ్యాక్ సైడ్ ఉండేటువంటి బొమ్మ ఎర్రకోట.
ఎర్రకోట సో అలానే మనకి 200 రూపాయల నోట్ 200 రూపాయల నోట్ కలర్ బ్రైట్ yellow కలర్ బ్రైట్ yellow ఆ 200 రూపాయల నోట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బొమ్మ సాంచి స్తూపం అంటాం తర్వాత 100 రూపాయల నోట్ కలర్ లావెండర్ లావెండర్ ఇంగ్లీష్ లో అయినదే తెలుగు లో అయినదే లావెండర్ సో 100 రూపాయల నోట్ బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్ రాణికి వావ్ గుజరాత్ లో ఉంటది రాణికి వావ్ సో 50 రూపాయల నోట్ కలర్ ఫ్లోరోసెంట్ బ్లూ సో దీని మీద హంపి రథం ఉంటది హంపి రథం సో అలానే మనకి 20 రూపాయల నోట్ కూడా ఉంది కొత్తగా గ్రీనిష్ ఎల్లో దీని బ్యాక్ సైడ్ మనకి ఎల్లోరా కేవ్స్ ఎల్లోరా గుహలు అంటాం ఎల్లోరా గుహలు అలానే మనకి 10 రూపాయల నోట్ కూడా ఉంది 10 రూపాయల నోట్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ దీని బ్యాక్ సైడ్ కోనార్కు సూర్య దేవాలయం ఉంటది కోనార్కు సూర్య దేవాలయం బొమ్మ ఉంటది కోనార్కు సూర్య దేవాలయం సో ఇవన్నీ కూడాను ఆర్బిఐ రీసెంట్ గా కొత్త నోట్స్ వీటి గురించి అన్నమాట సో ఒకసారి జనవరి 1st ఇంపార్టెంట్ ఏనా గ్లోబల్ ఫ్యామిలీ డే సో అలానే జనవరి 1st 1949 ఆర్బిఐని జాతీయం చేశారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అలానే మనకి జనవరి 3rd సో ఫండమెంటల్ డ్యూటీస్ డే అంటే తెలుగులో ప్రాథమిక విధుల దినోత్సవము అంటాం ఫండమెంటల్ డ్యూటీస్ డే సో ప్రాథమిక విధుల దినోత్సవం అనగానే మనకి 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో భారత రాజ్యాంగంలో పొందుపరుస్తారు అన్నమాట 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సో 1977 జనవరి 3 నుండి ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అమల్లోకి వస్తాయి అన్నమాట సో అందుకని మనకి 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి మనం ప్రతి సంవత్సరం జనవరి 3 మనం ఫండమెంటల్ డ్యూటీస్ డేగా జరుపుకుంటూ ఉంటాం అన్నమాట ఫండమెంటల్ డ్యూటీస్ డేగా జరుపుకుంటూ ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ సో అలానే ఇదే జనవరి 3న నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం ఎవరి పుట్టినరోజు అంటే నానా సావిత్రిబాయి ఫూలే పుట్టినరోజు సో ఇదే జనవరి 3 పరిహేలి అంటాం పరిహేలి అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ భూమికి సూర్యునికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే నానా జనవరి 3 వచ్చింది దీన్ని ఏమంటారంటే మనం పరిహేలి అని పిలుస్తాం జనవరి 3 ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ జనవరి 3 ఏంటన్నా ఫండమెంటల్ డ్యూటీస్ డే అలానే జనవరి 3 నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే ఓకేనా జనవరి 3 షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ దాన్ని ఏమన్నా ఉన్నానా పరిహేలి అని పిలుస్తాం జనవరి 3 ఓకేనా ఫ్రెండ్స్ ఇవి జనవరి 3 గురించి అన్నమాట నెక్స్ట్ జనవరి 4 ఒకటి బ్రెయిలీ డే లూయిస్ బ్రెయిన్ తెలుసు కదా సో ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా బ్రెయిలీస్ డే జరుపుకుంటాం జనవరి 4 1948 మయన్మార్ ఇండిపెండెన్స్ డే
మయన్మార్ ఇండిపెండెన్స్ డే. మయన్మార్ ఇండిపెండెన్స్ డే జనవరి 4. జనవరి 4 బ్రెయిలీ డే. జనవరి 4 1948. స్వతంత్రం వచ్చినటువంటి సంవత్సరం మయన్మార్ యొక్క స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే మనం జనవరి 4 న జరుపుకుంటాం. బ్రెయిలీ డే ఎప్పుడు అంటే జనవరి 4. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ జనవరి 9. జనవరి 9 ఎన్ఆర్ఐ డే. ఎన్ఆర్ఐ డే దీన్నే మనం తెలుగులో ఏమంటే ప్రవాస భారతీయ దివాస్ అని పిలుస్తాం. ప్రవాస భారతీయ దివాస్ అని పిలుస్తాం. ఎందుకు జరుపుకుంటున్నాము ఎన్ఆర్ఐ డే అంటే 1915 జనవరి 9 గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుండి ఎక్కడికి వస్తాడు? ఇండియాకి వచ్చేసేస్తాడు. ఎవరి సూచనల ప్రకారం వస్తాడు? గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే సూచనల ప్రకారం ఇండియాకి వచ్చేసేస్తాడు. ఇండియాకి వచ్చి మరలా ఇంకా వేరే దేశాలకి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడు అన్నమాట. అంటే భారతదేశం యొక్క ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొంటాడు 1915 నుంచి అనమాట. సో అందుకని ప్రతి సంవత్సరం జనవరి 9 మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే నాన్న మనం ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో భారతదేశంలో ఎన్ఆర్ఐ డే జరుపుకోవాలని రికమెండ్ చేసిన కమిటీ ఏమిటి అంటే నాన్న ఎల్ఎం సింగ్వి కమిటీ, గుర్తుపెట్టుకున్నాను ఎల్ఎం సింగ్వి కమిటీ. సో 2003 అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశంలో ఎన్ఆర్ఐ డే జరుపుకోవాలి అని చెప్పేసి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఏంటి అంటే ఎల్ఎం సింగ్వి కమిటీ. ఈ కమిటీ సూచనల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఏం జరుపుకుంటున్నామంటే ఎన్ఆర్ఐ డే జరుపుకుంటాం. సో మొట్టమొదటి ఎన్ఆర్ఐ డే మనకి 2004 జనవరి 9 న్యూఢిల్లీలో జరిగింది నాన్న ఎన్ఆర్ఐ డే. సో మనకి అలానే మనం ఇంకా మనం గాంధీజీ గురించి కూడా తెలుసుకోవచ్చు. 1963 అక్టోబర్ 2 గాంధీజీ పుడతారు. సో 1948 జనవరి 30 గాంధీజీ చనిపోతాడు. గాంధీజీ నడిపినటువంటి పత్రికలు 4. 1 ఇండియన్ ఒపీనియన్, 2 హరిజన్, నవజీవన్, యంగ్ ఇండియా. సో ఇండియన్ ఒపీనియన్ గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో నడుపుతాడు. గాంధీజీ స్థాపించినటువంటి ఆశ్రమాలు 3. 1 ఫొనెక్స్ సౌత్ ఆఫ్రికాలో నడుపుతాడు. 2 సబర్మతి, 3 సేవాగ్రామ్. గాంధీజీ తన జీవిత చరిత్రలో మొత్తం 17 అరెస్ట్ అవుతాడు. గాంధీజీ తన జీవిత చరిత్రలో చేసిన మొత్తం ఉద్యమాలు 17. గాంధీజీ నడిపినటువంటి పత్రికలు 4. గాంధీజీ స్థాపించినటువంటి ఆశ్రమాలు 3. గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీని అర్ధనగ్న పకీర్ అని తిట్టినటువంటి వ్యక్తి విన్స్టన్ చర్చిల్. సో గాంధీజీ డెత్ టు ఫాస్ట్ ఎన్నిసార్లు చేస్తాడంటే 3 చేస్తాడు. అంటే చనిపోయేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష అంటాడు. గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం చంపారాన్ ఉద్యమం. గాంధీజీ చేపట్టిన చుట్ట చివరి ఉద్యమం 1942 క్విట్ ఇండియా ఉద్యమం. గాంధీజీని 1948 జనవరి 30 బిర్లా మందిర్ దగ్గర నాథూరామ్ గాడ్సే చంపేసేస్తాడు. నాథూరామ్ గాడ్సే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉరి తీయబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటేనా నాథూరామ్ గాడ్సే. సో గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చినటువంటి సంవత్సరం జనవరి 9 కాబట్టి మనం ప్రతి సంవత్సరం జనవరి 9 ఏడేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ప్రవాస భారతీయ దివాస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది జనవరి 9 గురించి. సో ఇంకా జనవరి 10 ప్రపంచ నవ్వుల దినోత్సవం, ఇంటర్నేషనల్ లాఫింగ్ డే. సో ఇదే జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం, ప్రపంచ హిందీ దినోత్సవం. జనవరి 10 ప్రపంచ నవ్వుల దినోత్సవం, జనవరి 10 ప్రపంచ హిందీ భాషా దినోత్సవం అన్నమాట.
సో ఇంకా నెక్స్ట్ జనవరి 11, జనవరి 11 లాల్ బహదూర్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. 1966 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి చనిపోతాడు. తెలుసు కదా మీకు చెప్పాను, తష్కెంట్ ఒప్పందం మీద సంతకం పెట్టిన కొన్ని గంటల్లోనే లాల్ బహదూర్ శాస్త్రి ఏమైపోతాడంటే చచ్చిపోతాడని చెప్పాను. సో అందుకనే ప్రతి సంవత్సరం జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాం. భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి, పదవిలో ఉండగా చనిపోయిన రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రియన. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడంటే 1966లో చచ్చిపోతాడు. నెక్స్ట్ నానా జనవరి 12, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ జనవరి 12. సో జనవరి 12 అందరికీ తెలుసు మనకి నేషనల్ యూత్ డే, నేషనల్ యూత్ డే. ఎవరు పుట్టినరోజు? స్వామి వివేకానందుడి యొక్క పుట్టినరోజు, స్వామి వివేకానందుడి యొక్క పుట్టినరోజు. సో జనవరి 12న ప్రతి సంవత్సరం మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 1863 జనవరి 12న స్వామి వివేకానంద జన్మిస్తాడు. సో ఈయన 1904న ఈయన మరణిస్తాడు. నా జూలై 2 మరణిస్తాడు అని. సో జూలై 4 కూడా మనకి ఇంపార్టెంట్ డేట్ ఉంటుంది, ఇది చూద్దాం. సో 1863 జనవరి 12న స్వామి వివేకానంద జన్మించినటువంటి సంవత్సరం అన్నమాట. సో ఈయన పుట్టినరోజు సందర్భంగానే ప్రతి సంవత్సరం మనం నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈయన 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని, 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ఇండియన్ రైల్వేస్ ఒక ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఆ ట్రైనే మనకి వివేక్ ఎక్స్ప్రెస్. భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి ట్రైన్ ఏంటంటే వివేక్ ఎక్స్ప్రెస్. ఎక్కడ నుండి ఎక్కడ దాకా అంటే అస్సాంలోని దీబ్రూగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్ళింది. అస్సాంలోని దీబ్రూగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్ళింది. ఆ ట్రైన్ ఏంటంటే వివేక్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ట్రైన్. సో ఈ యొక్క వివేకానందుడి గురించి మనం తెలుసుకోవాలంటే, ఈయన 1863 చెప్పాను కదా జనవరి 12న పుట్టాడు, 1902 జూలై 4న చచ్చిపోతాడు స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడి యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త, ఈయన యొక్క అసలు పేరు. సో స్వామి వివేకానందుడు స్థాపించినటువంటి, ఏర్పాటు చేసిన పత్రికలు ప్రబుద్ధ భారత్ మరియు ఉద్భోగ. ప్రభుత్వ భారత్ మరియు ఉద్భోగ. సో 1893 సెప్టెంబర్ 11న స్వామి వివేకానంద చికాగోలో జరిగినటువంటి సర్వ మత సమ్మేళనం, ఓల్డ్ రిలీజియస్ పార్లమెంట్, లేదంటే పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ రిలీజియన్, దాంట్లో ఆ సదస్సులో ఫస్ట్ టైం వెళ్ళి పాల్గొంటాడు స్వామి వివేకానందుడు 1893. ఇంపార్టెంట్, 1893లోనే మహిళలకి ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్. 1893లో భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి వచ్చింది, ఆమె అనిబిసెన్. 1893లో బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాల్ని ప్రారంభిస్తాడు. సో 1893లో గాంధీజీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినటువంటి సంవత్సరం. 1893లోనే స్వామి వివేకానంద వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో పాల్గొన్నటువంటి సంవత్సరం. ఫ్రెండ్స్, స్వామి వివేకానంద 1897లో రామకృష్ణ మిషన్ని ఏర్పాటు చేస్తాడు పశ్చిమ బెంగాల్లో, రామకృష్ణ మిషన్. సో 2020
జనవరి 12 నుండి 16 వరకు 23వ నేషనల్ యూత్ ఫెస్టివల్స్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహిస్తారు. సో ఈ సదస్సు యొక్క ముఖ్య థీమ్ ఫిట్ యూత్, ఫిట్ ఇండియా. ఫిట్ యూత్, ఫిట్ ఇండియా దీని యొక్క ముఖ్య థీమ్. సో ఇవి స్వామి వివేకానందుడి గురించి యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. సో ఈయన పుట్టింది జనవరి 12, ఆ పుట్టినరోజు సందర్భంగా మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం.